వైఎస్ఆర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. నాలుగు రోడ్ల కూడలిలో నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దళితులను కించపరిచేలా మాట్లాడిన లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధా డిమాండ్ చేశారు. గతంలో దళితుల పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు, తాజాగా లోకేష్ వ్యాఖ్యలతో దళితుల మనస్తాపం చెందారని ఆమె ఆరోపించారు. దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేలు పట్టణాన్ని వదలాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనలో వైసీపీ నిరసనలతో ఏం జరుగుతోందోనని బద్వేల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులను కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలో ఉన్న దళితులందరూ గమనించారు. దళిత కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది యాక్చువల్ గా అది చాలా హార్టింగ్ గా ఉంటుంది. దళితులకు ఎవరికైనా మనసు కష్టం కలిగే విషయము. ఆయన అలా చెప్పడమే కాకుండా ఆయన అనుచరులు కూడా అదే వైఖరిని అవలంబిస్తూ దళితులు శుభ్రంగా ఉండరు, మీకెందుకు అధికారాలు అని వాళ్ళు వ్యాఖ్యానాలు చేయటము, ఈ రోజుకి ఈ రోజున వాళ్ళ పుత్రుడు కూడా దళితుల గురించి వాళ్ళ విదేశీ విద్య గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా ఒక వర్గం వాళ్ళకి మనసు కష్టం కలిగించేము. ఈ రోజున ఆయన ఎస్సీ రిజర్వ్డ్ కౌన్సిల్ అయినటువంటి ఆయన జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన కానీ ఆయన పార్టీ కానీ దళితుల పట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఈ రోజున దళితులమైన మేమందరం కూడా ఒక ప్రొటెస్ట్, ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నాము. అందుకే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము.